హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు ఒక తల్లి కొడుకుల కథ చూద్దాం. ఒక స్కూల్లో టీచర్ ఒక అబ్బాయికి ఒక లెటర్ ఇచ్చి, ఈ లెటర్ని మీ ఇంటికి వెళ్ళాక మీ అమ్మకి ఇవ్వు అని అంటుంది. అలాగే అని ఆ లెటర్ తీసుకొని తన బ్యాగ్లో వేసుకొని ఇంటికి వెళ్ళగానే టీచర్ ఇచ్చిన లెటర్ని వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఆ లెటర్ చదువుతూ ఉంటే ఆమె కళ్ళలో నీళ్లు చూసిన ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని, అమ్మ ఆ లెటర్లో ఏముంది అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఆ అబ్బాయితో, ఈ లెటర్లో మీ టీచర్ని గురించి రాసింది, మీ అబ్బాయి చాలా తెలివైనవాడు, మీ అబ్బాయికి చదువు చెప్పే అంత గొప్పవాళ్ళు మా స్కూల్లో లేరు, మీ అబ్బాయిని ఇంతకంటే పెద్ద స్కూల్లో చేర్పించండి అని ఉంది అని ఆమె చెప్తుంది. కొంతకాలం తర్వాత ఆ అబ్బాయి వల్ల అమ్మ చనిపోతుంది. ఆ అబ్బాయి పెద్దయ్యాక ఒక గొప్ప శాస్త్రవేత్త అవుతాడు. ఆ శాస్త్రవేత్త ఒకరోజు వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి వాళ్ళ అమ్మ లెటర్లు అన్ని చదువుతూ ఉండగా వాళ్ళ టీచర్ చిన్నప్పుడు స్కూల్లో రాసిన లెటర్ కనిపిస్తుంది. అప్పుడు అతను ఆ లెటర్ చదువుతాడు. అందులో, మీ అబ్బాయి మానసికంగా సరిగ్గా లేడు, మీ అబ్బాయికి చదువు చెప్పలేకపోతున్నాం, దయచేసి మీ అబ్బాయిని రేపటి నుండి స్కూల్కి పంపకండి అని రాసి ఉంటుంది. అప్పుడు ఆ శాస్త్రవేత్త ఏడుస్తాడు. ఎంతో దుఃఖంతో వాళ్ళ అమ్మను గుర్తు చేసుకొని ఏడుస్తాడు. ఇంతకీ ఆ శాస్త్రవేత్త ఎవరంటే, విద్యుత్ బల్బుని కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఎడిసన్ వాళ్ళ అమ్మ తన గురించి టీచర్ వ్యతిరేకంగా రాసినా కూడా దానిని సానుకూలంగా మలిచి చెప్పడం వల్ల ఆ అబ్బాయి ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఒకవేళ ఆ లెటర్లో ఉన్నది ఉన్నట్టు చెబితే అతని మానసిక స్థితి ఇంకా దిగజారిపోయేదేమో. కాబట్టి కొన్ని సందర్భాలలో నిజం దాచిపెట్టడం మంచిది. అందరూ మన జీవితంలో వ్యతిరేకతలను సానుకూలంగా మలుచుకోగలగాలి. అప్పుడే మనం మన జీవితంలో చేసే పనులలో విజయం సాధించుకోగలం. సానుకూలంగా ఉంటే మీరు అనుకున్న దానికంటే మీ మనసు చాలా శక్తివంతమైనది. ప్రతికూల పరిస్థితిని ఎల్లప్పుడూ సానుకూల పరిస్థితిగా మార్చుకోవడం మంచిది. మీరు సానుకూలంగా ఉంటే మంచి విషయాలు మరియు మంచి వ్యక్తులు మీ వైపు ఆకర్షించబడతారు. ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి ప్రవేశించడానికి అనుమతించవద్దు, ఎందుకంటే అవి మీ ఆత్మవిశ్వాసాన్ని కిరిబిక్కిరి చేసే కలుపు మొక్కలు అని తెలుసుకోండి. ప్రతి పరిస్థితిలో మరియు మీరు చేసే ప్రతి పనిలో సానుకూలంగా ఉండండి. ఎప్పుడూ ప్రయత్నాన్ని ఆపకండి, విశ్వాసాన్ని కలిగి ఉండండి, వైఫల్యం కారణంగా ఆగిపోకండి. మీరు సానుకూలంగా ఉన్నప్పుడు అది మీ జీవితంలో మంచి మార్పును కలిగిస్తుంది. మీ జీవితం ఇప్పుడే ప్రారంభమైనట్లు ప్రతిరోజు జీవించండి. దేవుడు ఎప్పుడూ దేనిని ప్రతికూలంగా ముగించడు, దేవుడు ఎల్లప్పుడూ సానుకూలంగా ముగిస్తాడు. మీ కష్ట సమయాలు తరచుగా మీ జీవితంలోని గొప్ప క్షణాలకు దారితీస్తాయి. కఠినమైన పరిస్థితులు చివరికి బలమైన వ్యక్తులను నిర్మిస్తాయి. మీరు మీ వైఖరిని నియంత్రించినప్పుడు మీరు మీ జీవితాన్ని నియంత్రించుకుంటారు. మీరు ఎగరలేకపోతే పరిగెత్తండి, మీరు పరిగెత్తకపోతే నడవండి, మీరు నడవలేకపోతే పాక్కుంటూ వెళ్ళండి, కానీ మీరు ఏమి చేసినా ముందుకు సాగండి. మీకు తగిలిన గాయాలను మీ మంచి కోసం మలుచుకోండి. మీరు ప్రతికూల ఆలోచనలను సానుకూలమైన వాటితో భర్తీ చేసిన తర్వాత మీరు సానుకూల ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు మార్చుకోండి మరియు మీరు మీ ప్రపంచాన్ని మార్చుకోండి. మన ఆనందం మనం పెంపొందించుకునే మనస్సు యొక్క అలవాటుపై ఆధారపడి ఉంటుంది. రాత్రి మాత్రమే అందరికీ నక్షత్రాలు కనబడతాయి. ప్రతికూల మనస్సు మీకు ఎప్పటికీ సానుకూల జీవితాన్ని ఇవ్వదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.